హాయ్ పిల్లలు, గత భాగంలో సుమ బాలల దినోత్సవంలో అమ్మ గురించి మాట్లాడి మొదటి బహుమతి గెలుచుకోవడం చూశారు కదా. మరి ఈ భాగంలో ఏమి జరుగుతుందో చూద్దామా. ఎప్పటిలాగానే సుమ రాధ కబుర్లు చెప్పుకుంటుండగా ఇంతలో చిలక వచ్చి, హాయ్ సుమ, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాము, కానీ మీ గురించి చెప్పు, మీ అమ్మ ఎలా ఉంది? అందరూ బాగానే ఉన్నాం, కానీ నేను వస్తుంటే దారిలో తినేవి ఏమైనా కనిపించాయా ఏమిటి? నీ ఉండు సుమా, నీవు చెప్పు. వస్తుంటే వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయ్యింది, రెండు పండ్లు గుద్దుకున్నాయి. అవునా? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? దేవుడి దయ, ఏమీ జరగలేదు. సరేలా, కానీ ఏమైనా తిన్నావా? తిన్నాను, కానీ ఇప్పుడేమీ పెద్దగా ఆకలి లేదు. నీవింకా యాక్సిడెంట్ మర్చిపోలేనట్టుంది. రాము, ఏమీ కాలేదు కదా అమ్మా, చూడు ఇంతకీ అమ్మ ఏమంది. అదా, చెప్పడం మర్చిపోయాను. సుమా కప్పు గెలిచిందని మా అమ్మకు చెబితే చెబితే సుమే గెలుస్తుంది, ఎందుకంటే సుమా రాధ కూతురు అంది. రాము, కొంచెం ఎక్కువైనట్టు లేదు, మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. యూట్యూబ్ లో వస్తుంది కదా అమ్మా, దానిని అందరూ చూస్తూ లైక్స్ కామెంట్స్ పెడుతున్నారు. అవునా, చాలా సంతోషం, అందరికీ ధన్యవాదాలు. అమ్మ ప్రేమ 8వ భాగం బాలల దినోత్సవ భాగానికి కూడా చాలా లైక్స్ కామెంట్స్ వచ్చాయమ్మా. అవునా? అవును, కానీ లోహిత్ కుమార్ పెట్టిన కామెంట్స్ లానే నాకు అదే సందేహం. ఏంటది, ఏమని పెట్టాడు? అదా, వేరే శ్రాత హస్బెండ్ అని. అవునా అమ్మా? నాన్నగారు ఏమయ్యారమ్మా? నాన్నగారు ఉన్నారమ్మా. ఏరమ్మా, ఎక్కడ, ఎప్పుడు రారే? దేవుని దగ్గర ఉన్నారమ్మా. ఇష్టమైన వారిని దేవుడు తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇంతకీ ఏమైందమ్మా? స్కూల్లో కూడా అందరూ అడుగుతున్నారు, మీ నాన్నగారు ఏరి, మీ నాన్నగారు ఏరి అని. చెప్పాను కదా తల్లి, దేవుని దగ్గర ఉన్నారని. దేవుడా, ఒక్కసారి మా నాన్నను పంపించవా, నాతో మాట్లాడించవా ప్లీజ్. మా నాన్న ఎలా ఉన్నారు? తల్లి, మనం సంతోషంగా ఉంటే అక్కడ నాన్న కూడా సంతోషంగా ఉంటాడు, బాగుంటారు. పైగా నీవు బాగా చదువుకుంటూ ఇలా ఎన్నో బహుమతులు గెలిస్తే నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. సుమా బాధపడకు, నీవు ఏడిస్తే పైన నాన్న కూడా బాధపడతాడు, సరేనా? ఏడవకు. సరే. నేనున్నాను కదా తల్లి, నువ్వు ఏడవకు. అమ్మా, ఏదోలా అయిపోయింది నాకు. సరే, మీకు ఏదైనా కథ చెబుతాను, వినండి. వేరే కథ ఎందుకమ్మా, మీ కథే చెప్పమ్మా. అవును, చెప్పమ్మా. సరే, వినండి. అది 2010 అనుకుంటా, నాకు రామకృష్ణ గారు, అదే మీ నాన్నగారితో పెళ్ళయింది. మీ నాన్నగారు నన్ను మంచిగా చూసుకునేవారు. రోజు ఉదయాన్నే పొలం వెళ్ళి పనులు చేస్తూ ఉండేవారు, అందరితో మంచిగా ఉండేవారు. అన్ని రకాల పనులు చేస్తూ చాలా కష్టపడేవారు, ఎన్నో కబుర్లు చెప్పేవారు. మంచి మంచి బహుమతులు తెచ్చి నన్ను ఎంతో సంతోషపెట్టేవారు. ఒక ఆవును కూడా పెంచేవారు, దాని పిల్లను చూసి ఎంతో మురిసిపోయేవారు. ఎందుకంటే మీ నాన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. నాతో ఎప్పుడూ అంటుండేవారు, రాధా, మనకు పుట్టబోయే పిల్లలని మంచిగా చదివించాలి, డాక్టరో కలెక్టరో ఏదో ఒకటి చేయాలి, వారికి కావలసినవన్నీ కొనాలి, ఏమంటావు? ముందు పదమంటాను అని ఆ 7 వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బుతో కొన్న మోటార్ సైకిల్పై నన్ను తిప్పుతూ ఉండేవారు. ఆ మోటార్ సైకిల్ అన్నింటిలో సహాయపడుతూ ఉండేది. చివరికి ఏమైందమ్మా? అమ్మా, తర్వాత ఏమైంది చెప్పు. ఎప్పటిలాగానే ఆ రోజు ఉదయం మీ నాన్నగారు బయటికి వెళ్తూ, రాధా, చిన్న పనుంది, మళ్ళీ వచ్చి నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తా, ఈలోపు రెడీ అవ్వు, జాగ్రత్త, నీవసలే ఒట్ట మనిషివు కాదు, సరేనా?
అమ్మా, మరి నేనెక్కడున్నాను? అవును సుమా, ఏది? సుమా అప్పుడు పొట్టలో ఉంది. అవునా? సరే చెప్పమ్మా. సరేనా? సరే, మీరెళ్ళి తొందరగా వచ్చేయండి అని చెప్పి చూస్తే, మీ నాన్నగారు ఎప్పుడూ హెల్మెట్ మర్చిపోరు, ఏవండి హెల్మెట్ మర్చిపోయారు అని చెప్పేలోపే వెళ్ళిపోయారు. ఈలోపు నేను రెడీ అయ్యి మీ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏరి, ఈయన ఇంకా రాలేదు, ఆసుపత్రికి టైం అవుతుంది అని ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఒకరు వచ్చి, మన రామకృష్ణకు యాక్సిడెంట్ అయ్యిందమ్మా, ఇంటికి తిరిగి వస్తుంటే ఎదురుగా లారీ వచ్చి గుద్దేసిందమ్మా అని చెప్పారు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు తలకు బలంగా దెబ్బ తగలటం వల్ల రామకృష్ణ గారి ఇక లేరమ్మా, కానీ తలకు హెల్మెట్ ఉంటే బతికేవారమ్మా అని చెప్పారు. అమ్మా, హెల్మెట్ పెట్టుకొని ఉంటే నాన్న బతికేవారు కదా అమ్మా? అవునమ్మా, తప్పకుండా బతికేవారు. ఈ చిన్న హెల్మెట్ పెద్ద జీవితాన్ని కాపాడుతుంది కదా అమ్మా. మరెందుకమ్మా ఎవరు హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపేస్తారు? వారికి మనలాంటి కుటుంబం లేదా అమ్మా? వారికి ఏమైనా అయితే ఎంత బాధ ఉంటుందో తెలియదా వారికి? తెలుసమ్మా, అందరికీ అన్నీ తెలుసు, కానీ అజాగ్రత్త, మనకేం కాదులే అనే మనస్తత్వం వల్ల. అయినా మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారు జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలనేది, ఎందుకంటే ప్రతి ప్రమాదం వెనుక తప్పకుండా ఇలాంటి ఓ కథ ఉంటుంది. అందుకే ఈ భాగం చూసి ప్రతి ఒక్కరూ బండి నడిపేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించండి, మిగతా వారికి కూడా చెప్పండి. ఎందుకంటే ప్రతి ప్రమాదం వెనుక ఒక కథ ఉంటుంది. హెల్మెట్ ధరించి బండి నడపండి, ఎందుకంటే మీ వాళ్ళు మీకోసం నాలాగే ఎదురు చూస్తూ ఉంటారు, సరేనా? చూసారా పిల్లలు, రాధ చెప్పిన కథ ఎంత బాధ కలిగిందో, హెల్మెట్ ధరించకపోతే ఏమైందో. ఎందుకంటే చిన్న హెల్మెట్ పెద్ద జీవితాన్ని కాపాడుతుంది, అందుచేత వాహనదారులంతా తప్పక హెల్మెట్ ధరించాలి, సరేనా?